మీకు డౌట్ రావచ్చు, అది ఎంత కథ బాగుంది, లైట్లు మంచిగా ఉన్నాయి, ఇలా ఈ బటన్ మంచిగా ఉందని, దీనికి ఎట్లా ఛార్జింగ్ పెట్టాలని మీరు ఆలోచిస్తారు కదా. సో ఇక్కడైతే యూఎస్బి పిన్ ఉంది చూడండి, మైక్రో యూఎస్బి పిన్ కనిపిస్తుందా, ఇక్కడ పెట్టాలన్నట్టు. సో ఇక్కడికి అదే అన్నట్టు, లైట్ సేమ్ అనుకున్నాను, డిఫరెంట్ అన్నట్టు ఇది. ఒక నిమిషం మీకు లైట్ బంద్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. ఇవాళ మనం అన్బాక్సింగ్ చేసే ప్రోడక్ట్ అయితే, సారీ ప్రోడక్ట్ కాదు, ప్రోడక్ట్ అయితే ఏమంటారు, సెల్ఫీ స్టిక్ గైస్, అంటే విత్ టూ లైట్స్ వస్తే. దీని ప్రైస్ వచ్చేసి మొత్తం చూపిస్తాను, ప్రైస్ అయితే లేదు కానీ ఇక్కడ మెషిన్ వెళ్ళు లోపల బిల్ పేపర్ మీద ఉంటుండొచ్చు ఐ థింక్. సో గైస్ ఇది ముందుగా అన్బాక్సింగ్ చేద్దాము. ఓకే, ఇక్కడ టూ పిన్స్ ఉన్నాయి, ఇక్కడ వన్ పిన్ ఉంది, ఇక్కడ పిన్ రిమూవ్ చేయాలి, ఈ పిన్ రిమూవ్ చేసి తీయాలి. ఓకేనా, ఫ్రెండ్స్ ఇప్పుడు నైఫ్ తోటి అయితే మన కత్తి, మన కూరగాయలు వచ్చే కత్తి ఉంది కదా, ఆ కత్తితో అయితే ఇప్పుడు తీసేస్తున్నాం. సో చాలా క్లియర్గా తీయాలి నైఫ్, మెల్లగా పోయాలి, లేకపోతే మళ్ళీ వేలు తినేసుకునే అవకాశం ఉంది. నాకైతే ఒక వీడియోలో అయితే ఏలైతే తెంపుకున్నా, సో ఆ వీడియో లింక్ అయితే ఇక్కడ కార్డులో వదిలేస్తాను, డిస్క్రిప్షన్ నేను పెడతాను. మొత్తం ఏళ్ళు తెగిపోయింది అసలు అట్లయిన కథ, అందుకని ఎప్పుడైనా సరే ఇలాంటి పనులు కాడైతే జాగ్రత్తగా ఉండాలి. మనం పప్పులో కాలేస్తాం ఫ్రెండ్స్, ఇది అసలు ఇక్కడ కానీ కాదు, అసలు నేను ఇది ఓపెన్ ఏమనుకున్నాను. సో ఐ థింక్ ఇక్కడ ఇక్కడే అనుకుంటాను ఆయనకి, ఏమో మరి చూద్దాం ఒకసారి. మనం ప్రోడక్ట్ చూద్దాము, ఎందుకంటే దానికోసం మీరు వెయిట్ చేస్తారని తెలుసు. ఓకేనా, సో ప్రోడక్ట్ సారీ మళ్ళీ ప్రొడక్ట్ అనేస్తుందా కదా ఈ ప్రోడక్ట్. సో రెండు లైట్లు ఉంటాయి చూడండి, ఇక్కడ సేమ్ ట్రైపాడ్ సెల్ఫీ స్టిక్ అని ఉంది కదా, ఇది అన్నట్టు. దీని కాస్ట్ వచ్చేసి 1700 ఫ్రెండ్స్. ఇది బ్లాగింగ్ అయితే చాలా ఉపయోగపడుతుంది. సో దీన్ని సీలింగ్ బ్రేక్ చేసి మనం కేజీని ఓపెన్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది వచ్చింది యూఎస్బి టు మైక్రో యూఎస్బి అంటారు దీని, యూఎస్బి టు మైక్రో యూఎస్బి. సో అది పక్క పడేటం, ఏంటైతే ఏమి కాలి బుర్రని ఇది. మీరు ఎంత నమ్మరో, నాది ఫస్ట్ అన్బాక్సింగ్, ఎందుకంటే నేను ప్రతి అంటే బుక్ చేసిన ప్రతి ప్రోడక్ట్ వేరే వాళ్ళు అన్బాక్సింగ్ చేశారు, కానీ నేను ఎక్కువసారి ఏం చేయలేదు నా చేతితో. నాకైతే చాలా సంతోషంగా ఉంది. సో ఇది కంప్లీట్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ రెండింటికి పనిచేస్తుంది అంట. ఇది యూజర్ మాన్యువల్, ఇది యూజర్ మాన్యువల్. సో చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఫ్రెండ్స్, ఇదైతే ప్రోడక్ట్ చాలా ఆసమ్, బిల్డ్ క్వాలిటీ చాలా సూపర్గా ఉంది. చూడండి లైట్స్ ఉన్నాయన్నట్టు, ఓకే. సో రెండు లైట్స్ ఉన్నాయి ఇక్కడ, మళ్ళీ 360 డిగ్రీస్ రొటేషన్ లేబుల్.
చాలా బిల్డ్ కూడా అయితే చాలా సూపర్ ఉంది గైస్ చూడండి. ఇక్కడ మనకి బ్లూటూత్ కనెక్షన్ కానీ, సో జాగ్రత్తగా ఎలక్ట్రానిక్స్ జాగ్రత్తగా తీసి వాడాలి. ఇందు కదా ఆయన పుట్టుకున్నాను అనుకో గోడి డబ్బు మాట నాకు ముందుకే సరేనా. ఎవరికైనా సరే ఇంత అంటే ఎన్ని రూపాయలు అంటే ఊరికనే రావు కదా ఫ్రెండ్స్, తినడానికి రావు కదా ఇవన్నీ పైసలు, మనం ఎంతో కష్టపడితే నచ్చుతాయి. సో అందుకని జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మొబైల్ వెచ్చడానికి అయితే ఇట్లా ఉందని ఒకటి చూపిస్తాను ఉన్నట్టు. ఓకేనా, ప్రజెంట్ అయితే మొబైల్ పెట్టిన వేరే మొబైల్ తెలియదు ప్రజెంట్ అయితే, నా మొబైల్ అక్కడ పెట్టి చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ ఒక లైట్, రెండు లైట్లు వామిట్ ఉంటుంది, వామిట్ లైట్లు ఇవి. వామ్ ఫుల్ వామ్ వైట్, ఫుల్ వైట్ ఇవి. సో ఇప్పుడు అన్నట్టు, సో మొబైల్ దీని మీద పెట్టి చూపిస్తాను. అండ్ ఇక్కడ మూడు ప్యాడ్స్ ఉంటాయి చూపిస్తాను. ఉంది కదా ఇగో లెగ్స్ ఉన్నాయి కదా, సో లెగ్స్ ఇలా ఉంటాయి అన్నట్టు టోటల్గా. చాలా బాగుంది గైస్ చూపిస్తాను మీ. సో ప్రొడక్ట్ అయితే, సో ప్రొడక్ట్ అయితే ఇదే గైస్ చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ స్టాండ్ లెక్క ఈ బటన్ ఒకటి మనకు ఫోటోలు దిగడానికి, మనకి లైట్లు రెండు లైట్లు, రెండు లైట్లు చూసి బుక్ చేసిన అన్నట్టు. అది డబ్బా ఇది ఎలా ఉంది. అండ్ లైట్ పెట్టి ఇందాకనేమో బరువు అనిపించింది నాకు, ఇప్పుడేమో లైట్ పెట్టి అనిపిస్తుంది అట్లెందుకేమో, ఎందుకంటారు ఇందాకేమో చాలా బరువు అనిపించింది. సో లైట్ లైట్ చూడండి, సో లైట్లు అయితే చాలా బాగున్నాయి. ఓకే మరి దాన్ని దీని పైన మొబైల్ పెట్టి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని మొత్తం టోటల్ ఎక్స్టెండ్ చేసిన అంటే మొత్తం వెళ్ళకెళ్ళి ఎన్ని పొరలస్తే అన్ని పొరలు ఇప్పేసిన. సో లైట్లు అయితే చూడండి, లైట్స్ టూ లైట్స్ దూరంగా ఉంది చాలా. ఇది దీన్ని ఏమంటారు హైట్ వచ్చేసి అంటే దీని పొడవు వచ్చేసి 1 మీటర్ అన్నట్టు, 1 మీటర్ ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి హ్యాండ్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ సూపర్ ఉంది గైస్. 1 2 3 4 5 ఉన్నాయి మొత్తము జాక్స్ అయితే. సో లైట్స్ చూడండి, దీన్ని మొబైల్ పెట్టి నేను ఒకసారి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి బ్లూటూత్ డివైస్ ఉంటుంది కదా, ఈ బ్లూటూత్ డివైస్ ఎలా కనెక్ట్ చేయాలో మీకు చూపిస్తాను. ప్లస్ అండ్ బ్లింక్ అవుతుంది. సో ఓకేనా, దీన్ని ఆఫ్ చేస్తారు ఫస్ట్. ఓకే ఇది ఆఫ్ అయింది ప్రజెంట్, అంటే మీకు తెలియనప్పుడు ఇట్లా ఉంటుంది అది నార్మల్గా. దీన్ని ఒక 5 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేయాలి. సో ఆన్ అయింది, 5 సెకండ్స్ అవసరం లేదు, ఒక 2 సెకండ్స్. ఇప్పుడు కొట్టుమిట్లాడుతుంది కదా అక్కడ లైట్. ఇప్పుడైతే మన ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేయాలి, బ్లూటూత్ ఆన్ చేసి దీన్ని కనెక్ట్ చేయాలి చూపిస్తాను. సో రెండు రికార్డ్ చేసి చూపిస్తాను అది. ఓకేనా, హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, నేను అయితే బాగున్నాను. మీరు ఈరోజు మన ప్రొడక్ట్ అయితే ఇక్కడ లైట్ లైట్ పెట్టుతున్న ఒక ట్రైపాడ్ అండ్ ట్రైపాడ్ ప్లస్ సెల్ఫీ స్టిక్ రెండు కలిపి 2 in 1 అన్నట్టు మనకు మంచిగా ఉంది. ఇదైతే మీరు కొనుక్కున్నట్టు కొనుక్కోరు, 1700 ఏమో ప్రైజ్ అయితే ఏమి తక్కువ కాదు, ప్రైజ్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఆలోచించి కొనుక్కోండి, సో మీకు అవసరమైతే. ఓకేనా, హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఎప్పుడైతే మీరు చూస్తున్నారు సెల్ఫీ స్టిక్ తోటి చేతి పెట్టుకొని ఆ నుంచి మాట్లాడుతున్నా. సో చూడండి, సో చాలా పెద్ద ఉంది. ఇంకా లైట్లు అయితే ఆన్ చేయలేము, ఇంకా లైట్లు ఆన్ చేస్తాం. ఓకేనా, లైట్ లాంటి చేయలకు మన వీడియోని ఎవరైనా ఏమంటారు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఓకే మరి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే లైట్లు వేసిన, అంటే ఏమైనా డిఫరెంట్ ఉందో చెప్పండి. ఇంతకుముందు దానికి ఇప్పుడు వీడియోకి మనం డిఫరెంట్ ఉందో ఏం లేదు చెప్పండి. ఓకేనా, ఇప్పుడు వామ్ లైట్ వేస్తాం, వామ్ లైట్ ఎట్లా వేస్తే క్లిప్ ఎట్లా వస్తా చూపిస్తాం. ఓకేనా, సో గైస్ ఇప్పుడైతే మనకి రూమ్లో చికెన్ ఉంది, నేను ఏమంటారు లైట్ బంద్ చేయకుండానే ఏమంటారు కరెంటు పోయింది చూడండి. ఈ లైట్ అసలు రూమ్లోకి ఇంత లైట్ లేదు, బట్ ఇక్కడ దగ్గర నుంచి చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఓకేనా, భయపడకండి, నేనే ఎవరు కాదు. ఏంటి ఇక్కడ లైట్స్ పడుతున్నాయి, ఓకే ఓకే దీని షాట్ అక్కడ పడుతుంది కదా.
నాకు విషయం కాదు, ఇలాంటి దయ్యం కానీ ఇలా గుర్తున్నాను ఉన్నాయని చెప్పేసి భయపడి భయం అయితే నొక్కాను. ఫ్రెండ్స్ రూమ్లో లైట్ అయితే బంద్ చేయకుండా అయితే మనకైతే కరెంటు పోయింది ప్రజెంట్ అయితే. సో ఇప్పుడు వామ్ లైట్ ఉంది, సో అటు అనిపిస్తుంది అంటే మన తప్పు. అయ్యో ఇదేమో ఇక్కడ ఉంది అది. ఓకే ఓకే, దీన్ని రిఫ్లెక్ట్ అనేది అక్కడ పడ్డాను అన్నట్టు. దీన్ని భయపడి దయ్యమేమో అనుకున్నా, చూస్తే ఎట్లా పోతుంది చూడండి, రెండు కళ్ళకి పోతుంది. ఓకే లైట్లు ఇది రెండు లైట్లు ఉన్నాయి కదా, రెండు లైట్లు ఫోకస్ అని ఉంటుంది అంతే ఇక్కడ. సో గైస్ చాలా బాగుంది ఇది ప్రోడక్ట్ అయితే. దగ్గర నుంచి చూస్తే ఇట్లా ఇట్లా ఉన్నట్టు. ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసిన అంటే అది మొత్తము అన్ని స్టిక్స్ మొత్తం క్లోజ్ చేసిన ప్రజెంట్ అయితే ఉండే జస్ట్ హ్యాండిల్ పట్టుకున్నా, హ్యాండ్ మీన్ అది దీని హ్యాండ్ ఉండగా దీని హ్యాండిల్ తోటి పట్టుకున్నా. సో గైస్ అంటే చాలా దగ్గర ఉంది కాబట్టి లైట్ అయితే బాగుంది. ఇప్పుడు కరెంట్ టైం పోయి అసలు ఇక్కడ లైట్లు బంద్ చేస్తా చూపిస్తా, లైవ్లో లైట్లు బంద్ చూపిస్తా. సో లైట్ ఒకటి ఆఫ్ చేసిన ప్రజెంట్ అయితే ఒకటి లైట్ మీద ఉంది. మీకు అర్థమవుతుందా? సో ఇంత అంత అంటే ప్రజెంట్ అయితే మీకేం కనిపిస్తలేదు నాకు తెలిసి. ఓకేనా, సో అందుకని మీరైతే భయపడి వీడియో అయితే వదిలేసి పారిపోకండి, లైట్ అయితే ఇస్తాను. ఓకేనా, ఓకే. ఇది డే అండ్ నైట్, ఇది డే అండ్ నైట్ లైట్ అన్నట్టు. ఇది బాగుంది వామ్ అండ్ వైట్ లైట్ వస్తారు ఎల్ఈడి లైట్. సో ఇది చాలా బాగుంది చూడండి, ఇప్పుడు ఎంత ఎంత వెలుగు వచ్చింది చూడండి. అండ్ నా ఫేస్ దగ్గర ఈ లైట్ వచ్చినట్టు గ్లో వచ్చినట్టు ఉంది, మంచిగా మెరిచిపోతుంది నాదైతే. ఓకే మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు అంతా ఓకే అనిపిస్తుండొచ్చు, కానీ మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు అది ఎంత కథ బాగుంది, లైట్లు మంచిగా ఉన్నాయి, ఇలా ఈ బటన్ మంచిగా ఉందని కానీ దీనికి ఎట్లా ఛార్జింగ్ పెట్టాలని మీరు ఆలోచిస్తారు కదా. సో ఇక్కడైతే యూఎస్బి పిన్ ఉంది చూడండి, మైక్రో యూఎస్బి పిన్ కనిపిస్తుందా, ఇక్కడ పెట్టాలన్నట్టు. సో ఇక్కడికి నాది అన్నట్టు లైట్ డెలివరీ సేమ్ అనుకున్నాం, డిఫరెంట్ అన్నట్టు ఇది. ఒక నిమిషం మీకు లైట్ బంద్ చేసి చూపిస్తా. సో ఇక్కడ కనిపిస్తుందా, అది అన్నట్టు. కొంచెం నా ఫోన్ లైట్ ఇస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నట్టు. యూఎస్బి టు మైక్రో యూఎస్బి పిన్ మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఇక్కడ పెట్టేస్తే కథం, ఇది మన అడాప్టర్ పెట్టుకోలేదు, యూఎస్బి అనేది మన అడాప్టర్ పెట్టుకుని సో ఛార్జ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో రిమోట్ ఇది, ఈ రిమోట్ చాలా బాగుంది ఫ్రెండ్స్, చిన్న ఉంది, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, లైట్ అయితే చాలా బాగుంది, లైట్స్ అయితే ప్రీమియం అండ్ అఫిషియాలిటీ కనిపిస్తుంది ఈ లైట్లలో అయితే. సో చూడండి ఇప్పుడైతే. ఓకేనా, ఈ వీడియోని కింద మరి